ప్రచార కార్యక్రమంలో ఉన్నారు ప్రస్తుతం మీరు ప్రచారంలో మీ డామినేషన్ పెద్దగా కనిపించట్లేదు మీ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలు మంత్రుల డామినేషనే కనిపిస్తోంది దీనికి ఏం చెప్తారు ఒప్పుకుంటారా అలా ఏం లేదు యాక్చువల్గా ఏంటంటే నాకు ఒక ఎల్డర్స్ బ్రదర్స్ లాగా ఉంటారు మా వాళ్ళందరూ మా ఎమ్మెల్యేలు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు నన్ను అంటే మాకేదో ఈరోజే కొత్తగా ఏర్పడిన పరిచయాలు కాదు మేమంతా 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తాం అందరం కలిసి నాకన్నా వాళ్ళు ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఎట్లయినా గురువుని మంచి మంచి మెజారిటీతో గెలిపించాలి అందుకని ప్రతి దగ్గరికి వాళ్లే వెళ్ళి నాకన్నా ముందు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు నవరత్నాల గురించి కాకపోతే దాన్ని చూసి ఓరవలేక ఏదో రకరకాలైన పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు కానీ ఇంకొకటి అంటే ఆల్రెడీ ఇంతకు ముందు బలిదుర్గా ప్రసాద్ గారు 2,23,000 మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది అంటే మీకంటూ ఒక మెజార్టీ ఉంది ఇప్పుడు కూడా మీ పార్టీ ఆలోచించేది ఓన్లీ మెజార్టీ కోసమే గెలుపు కోసం అయితే ఆలోచించట్లేదు అంత గెలుపు చాలా సునాయాసంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు మీ వెనకాల 3 మంత్రులు 7 ఎమ్మెల్యేలు వీళ్ళందరూ తిరగాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న నా మీద అభిమానం అంతే ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు అంత దూరం నుంచి ఇప్పుడు అభిమానం ఉంటే ఎవరైనా వస్తారు నేనే ఇన్వైట్ చేశా అన్నా రండి నేను నామినేషన్ అయిపోతున్నాను ఇన్వైట్ చేశా వచ్చారు తప్పేం ఉంది దాంట్లో రావడంలో తప్పేం లేదు అంటే మిమ్మల్ని గెలిపించే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాధ్యత పెట్టారు వాళ్ళు సొంత తమ్ముళ్ళలాగా చూసుకుంటారు నన్ను అంటే ఒక కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు నిలబడితే మిగిలిన వాళ్ళు సపోర్ట్ చేయరా పని చేయరా సో అదే విధంగా చేస్తున్నారు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నారు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు మెజార్టీ తగ్గుతుందేమో అనే ఆలోచనతోనే వాళ్ళందరినీ రంగంలోకి దింపారా మెజారిటీ తగ్గుతుందేమో అని ఎందుకు డౌట్ పడుతున్నారు మీరు పంచాయతీ ఎలక్షన్లు కానీ పురపాలక సంఘ ఎలక్షన్లు కానీ మేము పోతే ఆ ప్రజల స్పందన కానీ మాకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎందుకంటే ప్రతి ఇంటికి నవరత్న పథకాలు ఏ దళారీల మధ్యలో ఏ కమిటీలు లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్కి చేరుతున్నాయి ప్రజలు చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు పోతే వాళ్ళే స్వచ్ఛందంగా బయటకు వచ్చి మాతో పాటు తిరుగుతున్నారు అలా ఉన్నప్పుడు మాకెందుకు ఆ డౌట్ వస్తుంది కానీ పంచాయతీ ఎన్నికల్లో గెలుపు మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు మీద ఆల్రెడీ మీ ప్రత్యర్థి పార్టీ చేసిన కామెంట్స్ మీరు వినే ఉంటారు రాత్రికి రాత్రి కార్లలో కోట్లు తరలించారు అందుకే ఆ గెలుపు వచ్చింది అనేది ఇప్పుడు అట్లా అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది పట్టుకుంటారు కదా ఎలక్షన్ కమిషన్ ఉండేది దానికే కదా ఎలక్షన్స్ పర్ఫెక్ట్గా చేయాలనే కదా ఉండేది అలా ఏంటి ఏడవ దగ్గర పట్టుకుంటారు కదా ఎక్కడా లేదే మీ గెలుపు కోసం ఇప్పుడు కోట్లు తరలిస్తున్నారు రాత్రులు కార్లలో ఎవరు చెప్పారు దానికి ఎలక్షన్ కమిషన్ ఉంది కదా ఏదన్నా ఉంటే పట్టుకుంటుంది కదా కోట్లు నా దగ్గర ఏడుండే నేను ఖర్చు పెట్టడానికి మీరు మా ఇంటికి పోయి చూశారు ఇంకా వచ్చారంటే మా పొలం కూడా చూపిస్తా నన్నే దూరు చూపిస్తాను కావాలంటే నా దగ్గర మీ దగ్గర డబ్బు ఉంటేనే ఖర్చు పెట్టాలా మీ వెనక ఉన్న ఇప్పుడు బలం మీ వెనక ఉన్న ఎమ్మెల్యేలు మీ వెనక ఉన్న మంత్రులు మీ గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఏం లేదు వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు అన్నీ ఎందుకంటే వాళ్ళు ఓడిపోతారు కదా ఏదో ఒక రీజన్స్ వెతుక్కుంటుంటారు ఆ రీజన్స్లో ఇది కూడా ఒకటి ఒక టఫ్ పోటీ ఉంటుందని అనుకుంటున్నారా అసలు పోటీ ఉండదు అనుకుంటున్నాం మళ్ళీ దీనికి మళ్ళీ ఏముంటుంది మా జగనన్న ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయి కాబట్టి జనాలు కంపల్సరీ మమ్మల్ని ఆశీర్వదిస్తారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తారు మిగిలిన వాళ్ళు అసలు పోటీలోనే ఉండరు వాళ్ళు మాజీ కేంద్ర మంత్రి గారు ఇప్పుడు మీ బలమైన ప్రత్యర్థి మేమేం అనుకోవట్లేదయ్యా బలం గెలవని మేము అనుకోవట్లేదు మేము వేరే పార్టీల గురించి ఆలోచించట్లేదు కేవలం మా ఫోకస్ అంతా నవరత్న పథకాలని ప్రతి ఇంటికి ఎక్స్ప్లెయిన్ చేసి కోట్లు అడతాం అంతే వేరే వాళ్ళ గురించి ఆలోచించాం అవసరం లేదు సంక్షేమమే గెలిపిస్తుందని అనుకుంటున్నారు అభివృద్ధి రెండు గెలిపిస్తాయనుకుంటాను అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెద్దగా ఏం జరగలేదు డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎందుకు జరగలేదు అనుకుంటున్నారు ప్రతి విలేజ్లో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు అంటే అది డెవలప్మెంట్ కదా
ఆర్బీకే సెంట్రల్ ఏర్పాటు చేశారు డెవలప్మెంట్ కదా, నాడు నేడు ప్రోగ్రామ్ కింద హాస్పిటల్స్ డెవలప్ చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ లాగా, అది డెవలప్మెంట్ కాదా? ఏది డెవలప్మెంట్ కాదు? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే, ఎన్ని పరిశ్రమలు వచ్చాయి అంటే ఇప్పుడు ఆటోమేటిక్గా వస్తున్నాయి కదా. పోస్కో స్టీల్స్ వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు, అక్కడ కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు, ఇవన్నీ వస్తున్నాయి కదా. అంటే అతి తక్కువ టైంలోనా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల కాలంలోనా డెవలప్మెంట్ చూడాలి? ఇప్పుడు ఫస్ట్ 1 ఇయరే ఉండింది, ఆ 1 ఇయర్లో ఎన్ఏ చేసుకొచ్చారు. కరోనా వచ్చింది, ఇది ఒక 1 ఇయర్ పోయింది, అయినా కూడా నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉండరు, తెచ్చేట తెస్తున్నారు కదా. మీ పర్సనల్ కెరీర్లోకి ఒకసారి అయితే ఎప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నాకు 2016లో మ్యారేజ్ అయింది. లవ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్డ్ మ్యారేజ్. అప్పుడు అంటే డాక్టర్గా ఉన్నారు, అప్పుడు మీ స్టడీస్ అయిపోయినాయా? ప్రాక్టీసెస్ 2000 ఎప్పుడు నాకు 2008లో అయిపోయింది. ఓకే. ప్రాక్టీస్లో ఉన్నాను, కంటిన్యూ చేస్తున్నా. తిరుపతిలో? తిరుపతిలో. తిరుపతిలో అంటే మీకు తిరుపతిలో క్లినిక్ ఉందా, హాస్పిటల్? ఉండింది, తర్వాత నేను మా జూనియర్స్కి ఇచ్చా, వాళ్ళు చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఆ వృత్తిని పక్కన పెట్టినట్టేనా, వైద్య వృత్తిని? ఒకవేళ అంటే మళ్ళీ నేను వేరే పోస్ట్కి వెళ్ళా కదా, గవర్నమెంట్లో వేరే పోస్ట్కి వెళ్ళా కదా, వాళ్ళకి హ్యాండ్ ఓవర్. డిజేబుల్ వెల్ఫేర్ స్పెషల్ ఆఫీసర్. అక్కడికి వెళ్ళినప్పుడే మీరు వృత్తి పక్కన? ముందే ఇచ్చేసారు సార్, పాదయాత్రకి వెళ్ళినప్పుడే నేను మా జూనియర్స్కి ఇచ్చా, అంటే నా దగ్గరే పనిచేస్తున్నారు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశా. తర్వాత వాళ్ళు చక్కగా మెయింటైన్ చేసుకోలేక అది క్లోజ్ చేసేసారు. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఏం చదువుకుంటున్నారు? ఇంకా స్కూల్కి వెళ్ళ. చిన్న పిల్లల? 4 ఇయర్స్ బాబు, 6 మంత్స్ పాప. మీ ఫ్యామిలీ, మీ వైఫ్ ఏంటి, ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇలా ఈ ఛాన్స్ వచ్చింది, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే జగన్ సారు మీ మీద నమ్మకంతో ఇది ఇచ్చారు, సో మీరు ఎక్కడా కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయొద్దు, కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి అని మా అమ్మ నాన్న కానీ, మా వైఫ్ కానీ వాళ్ళందరూ అదే చెప్తారు, మా సిస్టర్స్ కానీ అందరూ అదే చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఫ్యామిలీకి కాస్తంత దూరంగా ఉండాల్సిన పరిస్థితి, అంటే అంత మీ వైద్య వృత్తిలో ఉన్నట్టు అంత ఫ్రీ టైం దొరకదేమో స్పెండ్ చేయడానికి, అటువంటి ఫీలింగ్ ఏమన్నా ఉందా? అట్లా ఏం లేదు. అందులోకి ఎంపీ అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీ వెళ్ళాలి, వస్తూ ఉండాలి, అవసరమైతే ఫ్యామిలీ షిఫ్ట్ అవుతారు అనుకోండి. అది ఇప్పుడు ఢిల్లీ పోతే 7 సంవత్సరాల తరబడి ఉండం కదా, పోతాం పని చూసుకొని వస్తాము. మహా అయితే ఒక 1 వీక్ 10 డేస్ ఉంటాము, మనం పోయిన పని ఫాలోఅప్ చేసుకొని వస్తాం. దానికేం పెద్ద. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.